తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గంలో పల్లకడియం గ్రామంలో నూతన సర్పంచ్ ఆవ రమ్య ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుకి ఘన స్వాగతం పలికారు. అనపత్తి మాజీ టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్లే మార్గంలో కొద్దిసేపు గ్రామంలో ఆగి గ్రామ ప్రజలు మరియు కార్యకర్తల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున గ్రామ సర్పంచ్గా ఎన్నికైన చావ రమ్య ప్రసాద్ ని అభినందించారు. అలాగే సర్పంచ్ గెలుపుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవలే ఒక హత్య కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన అనపతి మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్లే సందర్భంలో లోకేష్ బాబు పల్లకడియం గ్రామంలో కొద్దిసేపు ఆగి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమ్య ప్రసాద్, మాజీ సర్పంచ్ గుత్తుల ఆదినారాయణ, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గెడ్డం రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు అట్రు బ్రహ్మాజీ, పాతూరి రాంబాబు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అట్రు చౌదరి, బొల్లిన సుధాకర్, కురుకూరి రాజా, పాతూరి వెంకటరామ చౌదరి, పాతూరి సురేష్, కురుకూరి దుర్గా వెంకటరావు, బొల్లిన వెంకన్న బాబు, చింతపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.